హే గాయ్స్ వెల్కమ్ టు దీత్యా వ్లాగ్స్ దిస్ ఇస్ దీత్యా సో ఈ రోజు అయితే మనం మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది ఈ టెంపుల్ అయితే మనకి మేడ్చల్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మనకి బై రోడే సో మనం ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఆర్ ఓన్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు ఇదైతే 40 కిలోమీటర్స్ ఉంది అంతే అండ్ రోడ్స్ అన్నీ బాగున్నాయి అండ్ ఈ టెంపుల్ రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి జనాలు కూడా చాలా వస్తున్నారు ఇంకా వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఈ టెంపుల్లో కొబ్బరికాయలు అయితే మనకి 2 కిలోమీటర్స్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ ముందు 1 కిలోమీటర్ ముందే అమ్మేస్తున్నారు సో ఎవరి బిజినెస్ వాళ్ళది సో జరుగుతుంది అలా ఈ టెంపుల్ కట్టడానికి 5 ఇయర్స్ పట్టిందంట ఈ టెంపుల్ అయితే మనకి జూన్ 26, 2023 ఓపెన్ చేశారు ఈ టెంపుల్లో మనకి దేవుళ్ళందరూ సేమ్ బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటారు అండ్ ఈ టెంపుల్లో వెలిగే దీపం వచ్చేసి మనకి బద్రీనాథ్ టెంపుల్ నుంచి బై రోడ్ తీసుకొని వచ్చారు ఇంకప్పటి నుంచి మనకి బద్రీనాథ్ టెంపుల్లో ఎలా అవుతాయో ఇక్కడ కూడా సేమ్ అలాంటి పూజలే చేస్తూ ఉంటారు ఈ టెంపుల్కి రావాలంటే మనకి గూగుల్ మ్యాప్స్లో ఈజీగా లొకేషన్ దొరుకుతుంది అండ్ ఈ టెంపుల్కి మనకి ఇంకా సైన్ బోర్డ్స్ కూడా ఇవన్నీ పెట్టారు బాగా పెట్టారు చాలా ప్లేసెస్లోనే సో అవి చూసుకుంటూ కూడా వచ్చేయచ్చు మనం మేమైతే ఈ టెంపుల్కి సండే రోజు వెళ్ళిపోయాం ఇంకా జనాలు అయితే ఫుల్ వచ్చేసారు సో పార్కింగ్ ఇవన్నిటికి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చుట్టూ ఓపెన్ ఏరియా కాబట్టి సో ఎక్కడైనా పార్క్ చేసేయచ్చు ఇంతవరకు నేనైతే మెయిన్ బద్రీనాథ్ టెంపుల్ అయితే విజిట్ చేయలేదు అది ఇప్పట్లో కుదరదు కాబట్టి మేమైతే దక్షిణకా బద్రీనాథ్ వచ్చేసాం చూసేద్దామని చెప్పి ఈ టెంపుల్ అయితే నాకైతే నేను బద్రీనాథ్ పిక్స్ చూశాను ఇంకా మూవీస్లో కూడా చూసాను నాకైతే సేమ్ అనిపించింది నేనైతే ఇక్కడ ఫొటోస్ కూడా అటాచ్ చేస్తాను మీరు చూసి చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో మీకేమనిపించిందో ఇక్కడైతే రష్ అయితే ఫుల్ ఉంది ఒక 1 to 2 అవర్స్ పడుతుంది ఈ రష్ అంతా క్రాస్ చేసి మనం దర్శనం చేసుకునేసరికి వీకెండ్స్ అయితే అవాయిడ్ చేయండి మీరు ఈ టెంపుల్లో ఇంకొక మంచి ఫెసిలిటీ ఏంటంటే ముసలి వాళ్ళకి ఇక్కడ సైడ్ నుంచి పంపించేస్తారు 60+ ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకైతే మండే టు సాటర్డే అయితే మార్నింగ్ 8 o'clock టు ఆఫ్టర్నూన్ 1 o'clock ఉంటుంది అండ్ ఇంకా 3 o'clock ఓపెన్ అయ్యి నైట్ 8 వరకు ఉంటుంది అండ్ సండే రోజు అయితే మనకి మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇంకా మనం దర్శనం అయిపోయాక బయటికి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడైతే మనకి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఇదైతే సేమ్ మనకు బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉందో అలానే పెట్టారు ఇంకా ఆపోజిటే ఇక్కడ ఇంకొక చిన్న అమ్మవారు పెట్టారు ఒక చిన్న గుడిలాగా నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ మొత్తం కలర్ఫుల్గా ఉంది సో ఆర్కిటెక్చర్ ఇవన్నీ చాలా బాగుండే ఇంకా మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక మనకి ఇక్కడ కింద శివుడు పార్వతి ఇంకా గణేష్ టెంపుల్ కూడా ఉంది చిన్నగా ఒక సైడ్కి ఇంకా ఇదైతే మొత్తం సేమ్ మొత్తం నీట్గా చేశారు మొత్తం పెయింటింగ్ కానీ ఆర్కిటెక్చర్ ఇవన్నీ డిజైన్స్ అన్నీ ఈ టెంపుల్ అయితే మనకి రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి అమ్యూనిటీస్ అంతా పెద్దగా ఏం లేవు బట్ ఉన్నాయి అన్నీ సో ఇంకా కమింగ్ డేస్లో ఇంకా బాగా డెవలప్ అవుతుంది సో ఇక్కడైతే చూడొచ్చు మా మమ్మీ అయితే ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారని చెప్పి వీళ్ళ దగ్గర కూరగాయలు కొంటుంది మనకు సిటీతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువకు వస్తున్నాయని చెప్పి ఇంకా అలానే వెజిటేబుల్స్తో పాటు వీళ్ళైతే పపాయాలు కొనుక్కొని వచ్చేసారు ఇంకా నెక్స్ట్ అయితే మేము బాదాం షేక్ తాగుతున్నాం ఈ వీడియోకి అయితే ఇంతే అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీత్యా వ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్ బాయ్ బాయ్.